తాడేపల్లి ప్యాలెస్ లో 30 కోట్ల ఖర్చు పెట్టి సచివాలయం సెట్టింగ్ వేయించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆన వెంకటరమణారెడ్డి ముందు నుంచే చెప్తా ఉన్నాడు, మా వాడికి పిచ్చుంది, పొట్టోడికి మందులు వాడని రా జాగ్రత్త అని. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా సీఎంగానే ఫీల్ అవుతూ ఉన్నారు, అందువల్ల మందులు వాడినా కూడా ప్రయోజనం దక్కడం లేదు, అందుకే సచివాలయం సెట్ కూడా వేయించి ఎవరు అటువైపు ఆ సెట్టింగ్ కనపడకుండా 40 అడుగుల ఎత్తున ఇనుప కంచె ఏర్పాటు చేశారు ఇంటి చుట్టూరు. తాజాగా 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని రంగంలోకి దింపారు. ఇక ప్రభుత్వ సెక్యూరిటీ మాకు నమ్మకం లేదు, ఈ పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు అన్నారు 2019 ముందు విశాఖపట్నం ఏర్పాట్లో. అలాగనే ఇప్పుడు కూడా ఇక ఈ పోలీసులంతా టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయారు అంటాడు. అందువల్ల ప్రైవేట్ సెక్యూరిటీని పులివెందుల నుంచి తీసుకొచ్చారు, ఆ పంచలో అన్ని తీసేసి మంచిగా రసలు కుట్టించారు. 300 మంది ఇక 24 గంటలు సెక్యూరిటీ, అక్కడే సచివాలయం ఉంది, అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఇక కరకట్ట మొత్తం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు మొత్తం ప్రజలు గుమ్మగూడుతూ ఉన్నారు. వారంతా వచ్చి కంప్లైంట్ చేశారు, ఆ మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు నుంచి మమ్మల్ని రవీంద్ర పౌడు అటు పోనీయడం లేదు, ఇప్పటికీ బారికేడ్లు పెట్టి పోలీసు వాళ్ళు వేధిస్తూ ఉన్నారంటే వెంటనే అక్కడి నుంచి ఫోన్ వెళ్ళింది, పోలీసు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ రోడ్లో ఎన్నాళ్ళు ఆ ఉత్తర కొరియాలో ఎవడైతే కిమ్ ఉన్నాడో వాడు నివసించే ప్రాంతంలో ఎవడు వెళ్ళడానికి ఉండదు, అలాగనే చేశారు. సేమ్ టు సేమ్, పెద్దగా అసలు ఏం తేడా లేదు. పోలీసు వాడు తప్ప రెండో అని పనిలా కనీసం ఒక్క ఫోటో కూడా బయటికి రానిలేదు. తాడేపల్లి ప్యాలెస్కి 40 అడుగులు ఎత్తున ఇనుప కంచె నిర్మిస్తే ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. ప్రగతి భవన్లో ఎలాగైతే ముక్కోడు ఇనుప కంచె రోడ్డు ఆక్రమించి నిర్మించుకున్నాడో సేమ్ అలాగే చేశారు. వాడు ఫామ్ హౌస్ పోయాడు, వీడు బెంగళూరు ప్యాలెస్కి పోతున్నాడు. రాబోయే కొద్ది రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరగబోతా ఉంది, ఇవాళ జరిగే కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉన్నారు, వైసీపీలో ఉండేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరు అనే దాని మీద మరో వీడియో తెలిసిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.